నవంబర్ 6 2023 టైం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ట్విట్టర్ సడన్ గా కంటిన్యూస్ ట్వీట్స్ తో షేక్ అవడం స్టార్ట్ అయ్యింది ఆంధ్ర అండ్ తెలంగాణలో కొంతమంది ప్రజలకి అండ్ పొలిటీషియన్స్ కి ఒక హాట్ టాపిక్ దొరికింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్న గారి ఫోటోస్ అండ్ వీడియోస్ ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతూ ఉంది ఆ ట్వీట్ లో రష్మిక మందన్న గారు ఇలా అన్నారు ఆన్లైన్ లో నాకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది దీనిపైన మాట్లాడడానికి అండ్ మీతో షేర్ చేసుకోవడానికి కూడా చాలా హట్ అవుతున్నాను వీడియో చూడడానికి రియల్ గానే ఉన్న ఎక్కువగా భయానికి గురిచేస్తుంది ఇది నా ఒక్కదానికే కాదు మనందరికీ కూడా పెద్ద సమస్య టెక్నాలజీని మరీ ఇంతగా మిస్యూస్ చేస్తే మనందరికీ కూడా చాలా ప్రమాదమే ఒక మహిళగా ఒక యాక్టర్ గా నేను నా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి నా మంచి కోరుకునే వెల్ విషర్స్ కి నాకు ఒక సపోర్ట్ సిస్టం గా ప్రొటెక్షన్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థాంక్స్ కానీ ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సమస్య నేను కాలేజీలోనో స్కూల్లోనో చదువుకునే రోజుల్లో వచ్చుంటే దీన్ని ఎలా ఫేస్ చేయాలో ఎలా ఎదుర్కోవాల్సి వచ్చేదో కూడా నాకు అర్థం కావడం లేదు నేను అసలు ఇమేజిన్ చేసుకోలేకపోతున్నాను ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ కి ఫోటోస్ కి మరొకరు బలి కావడానికన్నా ముందే మనమందరం ఒక కమ్యూనిటీగా మారి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని గుర్తించాలి మన వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరూ దొంగిలించకుండా జాగ్రత్త పడాలి అని ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే కొన్ని లక్షల మంది దీనిపై స్పందించారు ట్వీట్లు లైక్లు కామెంట్లు షేర్లు చేస్తూ డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీ ఉందని అందరికీ తెలిసేలా చేశారు రష్మిక చేసిన ట్వీట్పై కొంతమంది మంత్రులు అండ్ కొంతమంది యాక్టర్స్ స్పందిస్తూ ఆమెకు సపోర్ట్గా నిలిచారు ఇది మన సెక్యూరిటీకి ఐడెంటిటీకి సంబంధించిన విషయం మనం కూడా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి చాలా సోషల్ మీడియాస్లో మన ఫోటోస్ని వీడియోస్ని పెడుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఎవరైనా ఇటువంటి సమస్యకు గురైతే వాళ్ళు చేయాల్సిన పనేంటి అసలు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి ఇది మన సొసైటీకి మంచిదా కాదా దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి ఇలాంటి ఫేక్ వీడియోస్ని ఎలా గుర్తించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇలాంటి టెక్నాలజీస్ గురించి మీరు జాగ్రత్త పడండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను నా పేరు చాంద్ మీరు చూస్తున్నారు టుడే స్టెంట్స్ యూట్యూబ్ ఛానల్ సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ లో మొట్టమొదటిసారిగా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని క్రియేట్ చేశారు రెడిట్ అనే ఒక వెబ్సైట్ మొదటిసారిగా హాలీవుడ్కి సంబంధించిన ముగ్గురు యాక్ట్రెస్ టేలర్ స్మిత్ గ్యాల్ గిగోట్ అండ్ స్కార్లెట్ జాన్సన్ల ఫోటోస్లని వాళ్ళ ఫేస్లని వేరే పోర్న్ వీడియోస్లకి అటాచ్ చేస్తూ నెట్లలో ఆన్లైన్లలో రిలీజ్ చేశారు అండ్ అంతేకాకుండా ఈ టెక్నాలజీని పొలిటికల్ పార్టీస్ నుంచి ఐటీ సెక్టర్స్ వరకు చాలామంది యూజ్ చేస్తూ దీనికి పాపులారిటీని పెంచేశారు డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది డీప్ లెర్నింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ దీన్ని యూజ్ చేసి ఫోటోస్ వీడియోస్ ఆడియో క్లిప్స్ లాంటి ఒక ఫేక్ కంటెంట్లని క్రియేట్ చేయొచ్చు సో డీప్ లెర్నింగ్ అండ్ ఫేక్ కంటెంట్ ఈ రెండింటిని కలిపే డీప్ ఫేక్ టెక్నాలజీ అని పిలుస్తారు దీంట్లో రెండు రకాల అల్గారిథమ్స్ ఉంటాయి ఇవి ఒకదానికొకటి వేర్వేరుగా డిఫరెంట్గా ఉంటాయి వాటిల్లో మొదటిది జనరేటర్ అండ్ రెండవది డిస్క్రిమినేటర్ జనరేటర్ అనేది ఫేక్ కంటెంట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు డిస్క్రిమినేటర్ అనేది జనరేట్ క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్ని ఒరిజినల్ కంటెంట్తో కంపేర్ చేసి ఏవైనా లూప్స్ ఉంటే తిరిగి జనరేటర్కి పంపుతుంది ఇప్పుడు కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం జనరల్గా మనం ఫోటో తీసుకున్నప్పుడు మన ఫేస్లో కొన్ని వేల చిన్న చిన్న ఫోటో షాట్స్ ఉంటాయి అవి మన కంటికి కనబడవు జనరేటర్ ఏం చేస్తుందంటే ఈ ఒరిజినల్ వీడియోలో ఉన్న ఫోటో షాట్స్ని ఫేక్ ఇమేజ్లో ఉన్న ఫోటో షాట్స్తో స్వాప్ చేసి డిస్క్రిమినేటర్కి పంపుతుంది డిస్క్రిమినేటర్ ఒరిజినల్ వీడియోతో కంపేర్ చేసి ఏదైనా తేడా ఉంటే తిరిగి మళ్ళీ జనరేటర్కి పంపుతుంది అండ్ జనరేటర్ ఆ తేడాలని మళ్ళీ ఫేక్ ఫోటో లేదా వీడియోలతో స్వాప్ చేసి తిరిగి డిస్క్రిమినేటర్కి పంపుతుంది ఇలా కంప్లీట్గా ఫేక్ కంటెంట్ క్రియేట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ఒక లూప్లో జరుగుతూనే ఉంటుంది ఇలా ఫైనల్గా ఫేక్ వీడియో లేదా ఫోటో లేదా ఆడియోలని క్రియేట్ చేస్తారు
ఇప్పుడు ఇది మన సొసైటీకి మంచిదా కాదా అనే దాని గురించి చూద్దాం. 1 రూపీ కాయిన్ కి ఒకవైపు బొమ్మ రెండో వైపు బొరుసు ఉంటాయి. అలాగే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఎన్నైతే ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నే ఉన్నాయి. ఇప్పుడు మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2013 లో హాలీవుడ్ కి చెందిన పాల్ విలియం వాకర్ అనే ఒక ఫేమస్ యాక్టర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో యాక్ట్ చేస్తూ చనిపోయాడు. దాని తర్వాత అతని బ్రదర్ని సేమ్ రోల్కి తీసుకొని ఇలాంటి ఒక టెక్నాలజీని యూజ్ చేసి పాల్ వాకర్ ఫేస్ని అతని బ్రదర్ యొక్క బాడీకి అటాచ్ చేసి రిమైనింగ్ పార్ట్ని కంప్లీట్ చేశారు. 2021లో క్యాడ్బెరీ కంపెనీ స్మాల్ ఇండస్ట్రీస్ చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్లను ఎంకరేజ్ చేయడానికి షారుఖ్ ఖాన్తో కలిసి ఒక వీడియోని రిలీజ్ చేసింది. అలాగే ఒక క్యూఆర్ కోడ్ని కూడా రిలీజ్ చేసింది. ఎవరైనా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే చాలు, ఇక షారుఖ్ ఖాన్ వాళ్ళ షాప్ పేరుతో ప్రమోషన్ చేస్తారు. ఇలా వాయిస్ స్వాప్ చేయడం, లాంగ్వేజెస్ మార్చడం కూడా ఇలాంటి టెక్నాలజీ ద్వారానే సాధ్యమైంది. అండ్ అంతేకాకుండా ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీస్ కూడా ఇలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు. అపోజిషన్ పార్టీ లీడర్స్ల వాయిస్ని ఫేక్ వాయిస్తో మార్చడం, మోడీ పాట పాడుతున్నట్లు చూపించడం, డేవిడ్ వార్నర్ కొన్ని మూవీస్లలో మూవీ సీన్స్లలో యాక్ట్ చేస్తున్నట్లు చూపించడం, ఇలాంటివి చాలానే ఈ టెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల డిసడ్వాంటేజెస్ ఎన్నున్నాయో చూద్దాం. నాకు తెలిసి అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇలా మిస్యూజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఒక దొంగతనమో లేదా ఒక నేరమో చేసి ఆ నేరాన్ని మీపైన నెట్టేయచ్చు. సింపుల్గా వాళ్ళ ఫొటోస్ లేదా వీడియోస్పై మీ ఫేస్ని అటాచ్ చేసి అంటే మార్ఫింగ్ చేసి అదొక ఫేక్ ప్రూఫ్గా సబ్మిట్ చేయొచ్చు. మన వాయిస్తో వేరే వాయిస్ని అంటే ఒక ఫేక్ వాయిస్ని క్రియేట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కే ఫోన్ చేసి వాళ్ళని ఫూల్ చేయొచ్చు. అలాగే ఎవరైనా చనిపోతే మీరే చనిపోయారు అని మీ ఫేస్ని ఆ బాడీకి అటాచ్ చేసి మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ని కూడా స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే మనం ఎంతోమందితో, మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. అలాంటి కాల్స్ అప్పుడు అలాంటి క్లిప్స్లలో మన ఫేస్ని అటాచ్ చేసి ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి న్యూడ్గా కూడా స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే పార్న్ వీడియోస్లలో, పార్న్ సైట్స్లలో కూడా మీ ఫొటోస్ని ఆ వీడియోస్కి అటాచ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ రష్మిక మందాన వీడియో. రీసెంట్గా రిలీజ్ అయిన వీడియోలో ఎవరో జారా పటేల్ అనే అమ్మాయి ఎలివేటర్ లోపలికి వస్తుంది, కానీ రష్మికనే వచ్చినట్లుగా ఆ వీడియోని మార్ఫింగ్ చేసి రష్మిక ఫేస్ని ఆ వీడియోకి అటాచ్ చేశారు. ఫేస్ వాయిస్ ఓవర్తో మీ మొబైల్ని, ఎలక్ట్రానిక్ డివైజెస్ని యాక్సెస్ చేసి దాంట్లో ఉండే ఇంపార్టెంట్ డేటాని దొంగిలించవచ్చు. అవి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేదా పాస్వర్డ్స్ కానివ్వండి, డెబిట్ కార్డ్ పిన్ నెంబర్స్ కానివ్వండి, లేదా మీ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా దొంగతనం చేయొచ్చు. అందుకే ఇక్కడ టెక్నాలజీని మనం బ్లేమ్ చేయలేము, అది యూజ్ చేస్తున్న వాళ్ళని మాత్రమే బ్లేమ్ చేయగలం. అది నువ్వైనా, నేనైనా, మనందరమైనా, ఎవరైనా కానీ యూజ్ చేసే పద్ధతి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇలా పర్ఫెక్ట్గా సింక్ చేసినటువంటి డీప్ ఫేక్ వీడియోస్ని గుర్తించాలి అంటే కొంచెం కష్టమే అన్నమాట. వాళ్ళ ముఖ కదలికలు, వాళ్ళ ఐబ్రోస్, వాళ్ళ హెయిర్, వాళ్ళ బాడీ, వాళ్ళ లిప్ మూమెంట్, సో వీటిని బట్టే మనం అది డీప్ ఫేక్ వీడియోనా లేదా ఒరిజినల్ వీడియోనా అనేది గుర్తించగలం. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి టెక్నాలజీ ద్వారా సమస్య వస్తే, ఒక ఫేక్ కంటెంట్ మీరే అని చెప్పి బయట స్ప్రెడ్ అయితే, సో అలాంటప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే. అండ్ ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే సైబర్ క్రైమ్ని వెబ్సైట్ ద్వారా కన్సల్ట్ అవ్వడమే. ఇలా ఎవరైనా మీకు సంబంధించిన ఒక ఫేక్ వీడియో లేదా ఫేక్ కంటెంట్ని క్రియేట్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేసి మిమ్మల్ని మిస్లీడ్ చేయడం, మిస్యూజ్ చేయడం, అబ్యూస్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఇలా కంప్లైంట్ చేసిన 124 అవర్స్లో, అంటే 1 డే లోపల ఆ కంటెంట్ని డిలీట్ చేస్తారు. అలాగే ఇలా చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ జైలు శిక్ష అండ్ 1 లాక్ రూపీస్ జరిమానా అనేది విధిస్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు సంబంధించిన ఒక వ్యాలిడ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పాస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్ డే, బాయ్.